ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. కేసు విచారణ మరో రాష్ట్రానికి బదిలీ చేయాలన్న పిటిషన్ ముగించింది. విచారణను సీఎం ప్రభావితం చేస్తారన్నది అపోహ మాత్రమేనని కోర్టు స్పష్టం చేసింది. ఈ దశలో పిటిషన్ను ఎంటర్టైన్మెంట్ చేయదలుచుకోలేదని కామెంట్ చేసింది. ఇక ఈ కేసు విచారణలో జోక్యం చేసుకోవద్దని రేవంత్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. కేసుకు సంబంధించిన వివరాలను కూడా రేవంత్ రెడ్డికి రిపోర్టు చేయొద్దని సిబిఐకి కూడా ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణకు సైతం కోర్టు నిరాకరించింది. భవిష్యత్తులో రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుంటే పిటిషనర్ మళ్లీ కోర్టును ఆశ్రయించొచ్చని చెప్పింది సుప్రీంకోర్టు. ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. కేసు విచారణ మరో రాష్ట్రానికి బదిలీ చేయాలన్న పిటిషన్ను ముగించింది. విచారణను సీఎం ప్రభావితం చేస్తారన్నది అపోహ మాత్రమేనని కోర్టు స్పష్టం చేసింది. ఈ దశలో పిటిషన్ను ఎంటర్టైన్మెంట్ చేయదలుచుకోలేదని కామెంట్ చేసింది. ఇక ఈ కేసు విచారణలో జోక్యం చేసుకోవద్దని రేవంత్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. కేసుకు సంబంధించిన వివరాలను కూడా రేవంత్ రెడ్డికి రిపోర్టు చేయొద్దని సిబిఐకి కూడా ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణకు సైతం కోర్టు నిరాకరించింది. భవిష్యత్తులో రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుంటే పిటిషనర్ మళ్లీ కోర్టును ఆశ్రయించొచ్చని చెప్పింది సుప్రీంకోర్టు.